ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువును లోకరక్షకుడైన యేసయ్య ప్రశస్తమైన నామంలో సర్వశుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొన్ని దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. పేరు అనే అంశం మీద కొద్దిసేపు కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 20:15 వచనంలో దేవుని యొక్క మాట ఇలా వ్రాయబడి ఉంది, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. వీళ్ళరా, ఇక్కడ పేరును గురించి మనం చూస్తూ ఉన్నాం కదా. అసలు పేరు అంటే ఏంటి? దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి దేవుడు నాకు నేర్పించినది మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నేటి క్రైస్తవ సమాజంలో కొంతమందికి గాఢమైన నమ్మకం ఏంటంటే, ఈ పేరు అంటే క్రీస్తుని అంగీకరించిన తర్వాత, సొంత రక్షకుడిని అంగీకరించిన తర్వాత మనం బాప్తిస్మం తీసుకుంటాం. మనం బాప్తిస్మం తీసుకునేటప్పుడు మనకు ఒక పేరుని ఇస్తారు, లేదా ఒక పేరుని పెడతారు. ఒక పేరు మనకు ఇచ్చినప్పుడు పలానా మేరీ, పలానా జోసఫ్, పలానా డేవిడ్ ఇలా నామకరణం చేస్తారు. ఈ పేరు లేకపోతే, అంటే బాప్తిస్మం తీసుకునేటప్పుడు పేరు పెట్టుకోకపోతే, బాప్తిస్మం తీసుకునేటప్పుడు మనకు పేరు పెట్టబడకపోతే, ఆ పేరు లేకపోతే పరలోక రాజ్యంలో వెళ్ళము అని కొంతమంది చాలా విశ్వసిస్తారు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఒక బ్రదర్ ఉన్నారు. ఆయన మా బ్రదర్స్కి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, బ్రదర్స్ మీరు పేర్లు పెట్టుకున్నారా, మీకు పేర్లు ఉన్నాయని అడిగినప్పుడు లేవు అని అన్నారు. అయ్యో పేరు పెట్టుకోవాలి కదా, ఎందుకు పెట్టుకోవాలేదు అనేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు పెట్టుకునే పేరునే దేవుడు జీవ గ్రంథంలో రాస్తాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. లేకపోతే బ్రదర్ మనము పరలోక రాజ్యానికి వెళ్ళాం అంటే ఆయన ఉద్దేశం, బాప్తిస్మం తీసుకునేటప్పుడు పేరు పెట్టుకోకపోతే ఆ వ్యక్తి నరకంలో వెళ్తాడు. ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడంటే, ప్రకటన గ్రంథము 20:15 చదివి చెప్తూ ఉన్నాడు, ఎవరి పేరైనా జీవ గ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడిన వాడు అగ్నిగుండంలో పడవేయబడింది. పేరు అంటే ఆ పేరు అనుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి పేరు అంటే బాప్తిస్మం తీసుకునేటప్పుడు పెట్టిన పేరు కాదండి. మనం ఎవరో దేవునికి తెలియదా? తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే మనమెవరో తెలుసు. అలాంటప్పుడు పేరు ప్రభువుకు అవసరమా? అవసరం లేనే లేదు. అక్కడ పేరు అంటే వ్యక్తి. ఫుట్నోట్లో చూడండి, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎవని పేరైనను అనే దగ్గర కింద ఫుట్నోట్లో చూస్తే ఎవడైనను, అక్కడ ఎవని పేరైనను అంటే ఎవడైనను. సో మనమెవరో ఆయనకి తెలుసు. తన జీవ గ్రంథంలో ఎవరిని లిఖిస్తాడు ఆయన? ఈ భూమి మీద తన చిత్తాన్ని జరిగించు అని దేవుడు చెప్పి పంపించాడు. ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ఈ భూమి మీద తన చిత్తాన్ని జరిగించడమే గొప్ప విషయం, కానీ పేరు పెట్టుకొని నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, పేరు పెట్టుకోకపోతే నరకానికి వెళ్తాను అనే ఫిలాసఫీ మాత్రం, ఈ జ్ఞానం మాత్రం కరెక్ట్ అయినది కాదు. కనుక ప్రియులారా, ఈ మాటలు వింటున్న మనము సత్యాన్ని తెలుసుకుందాం, సత్యాన్ని ఇతరులతో పంచుకుందాం, ప్రకటిద్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో ఒగరేలాడుతూ ఆయన ఘోరమైన శిక్షను అనుభవిస్తూ ఉన్నప్పుడు చాలామంది స్త్రీలు దూరం నుంచి చూస్తూ ఉన్నారట. చూస్తూ ఉన్న స్త్రీలలో ఒక ముగ్గురు స్త్రీలు పేర్లు మాత్రమే వ్రాయబడ్డాయి బైబిల్లో. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడంటే ఉత్తితనే రాయించాడు, ముగ్గురు వ్యక్తుల యొక్క పేర్లు రాయించాడు. మగ్ధలేని మరియా, యోసేపు మరియా, మరో యొక్క
మరియ గురించి అక్కడ రాయబడి ఉంటుంది. వాళ్ళు పేర్లు ఎందుకు రాయించాలి పరిశుద్ధాత్మ దేవుడు? కిందన ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు వారట గలీలయలో ఉన్నప్పుడట ఆయనకు వారు పరిచర్య చేసిన వాళ్ళట, పరిచర్య చేసిన వాళ్ళట, ఆయనను వెంబడించిన వాళ్ళట. సో మనము జీవగ్రంథంలో ఎప్పుడు వ్రాయబడతామంటే, మన పేర్లు ఎప్పుడు రాయబడతాయంటే, ఈ భూమి మీద తన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, ఈ భూమి మీద మనము తనను ఫాలో అయినప్పుడు, ఈ భూమి మీద ఆయనకు ఇష్టులుగా జీవించినప్పుడే మన పేర్లు లేదా మనము జీవగ్రంథంలో లిఖించబడతాము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంతేగాని పేరు అంటే బాప్తిస్మం తీసుకున్నప్పుడు పెట్టిన పేరు అక్కడ రాస్తాడు దేవుడు, అది లేకపోతే నరకానికి వెళ్తాము అని బోధించడము అది కరెక్టు కానీ కాదు. మనం ఎవరో తెలుసు, మనం పుట్టకముందు, మనం నిందింపబడక ముందు మనం ఎవరో ఆయనకు తెలుసు. కనుక పేరుతో దేవుడికి పెద్ద మ్యాటరేమి కాదు. ఆయన కన్ఫ్యూజ్ చెందాల్సిన పని ఆయనకు లేనే లేదు. మనం ఎవరో తెలుసు. పేరు ఎవరికి పెడతారండి? ఈ మట్టి శరీరానికి మాత్రమే పేరు అవసరం, ఆత్మకు పేరు అవసరం లేదు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ దేహానికి ఆ పేరు ఎవరికి, దేనికి చెందింది? దేహానికి చెందింది, కానీ ఆత్మకి చెందింది పేరు కాదు. మనం ఎవరో ఆయనకి తెలుసు ముందే. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు సత్యాన్ని తెలుసుకోవాలని, సత్యాన్ని ఇతరులకు చెప్పాలని నేను మనవి చేస్తూ, అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక.